అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో డిఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు తాడిపత్రి టౌన్ సిఐ తేజమూర్తి మరియు తాడిపత్రి టౌన్ ఎస్ఐ కాజా హుస్సేన్ మరియు సిబ్బంది కలిసి తాడిపత్రిలోని సిపి రోడ్లోని బొగ్గయ్య కాంపౌండ్ నందుగల రేకుల షెడ్లో రాత్రి 11 గంటలకు రైడ్ చేసి లోపల బయట అను జూదం ఆడుచున్న 14 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2,35,280 రూపాయలను 11 సెల్ ఫోన్లు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారందరిపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దాని బేసిస్కొని సిఐ తేజమూర్తి గారు ఎస్ఐ కాజావశం వాళ్ళ సిబ్బందితో పాటు వాళ్ళ ఇంటి పైన రైడ్ చేసి అది పక్కన వాటర్ ప్లాంట్ ఉంది దాంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 14 మంది అంటే లోపల బయట మనబద్ద జుట్టు మారుతున్నారు వాళ్ళ 14 మంది కూడా అదుపులో తీసుకుని అక్కడికక్కడే వాళ్ళు సెర్చ్ చేస్తే దాదాపు 2,35,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం 11 మొబైల్ ఫోన్లు 52 పేక ముక్కలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ దొరికిన 14 మంది పైన కూడా ఆంధ్రప్రదేశ్ గేమ్ యాక్ట్ ప్రకారం అంటే ఒక ఇంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే ఏదైనా చట్టపరంగా శిక్షణ ఇస్తామో ఆ శిక్షణ వేసి వాళ్ళ పైన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు. ఇందులో దాదాపు కూడా తాడిపత్రి పట్టణం జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది బెల్దాగర్ ఉన్నారు, ఆటో డ్రైవర్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఈ 14 మంది పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. గ్యాంబ్లింగ్ ఆడుతున్న సమాచారం తాడిపత్రి పట్టణం పోలీసులకి సిఐ గారికి ఎస్ఐ గారికి